నెల్లూరు జిల్లా ఉదయగిరిపట్నంలో జిల్లా ఏటీసీ ఆధ్వర్యంలో ఆకు కార్మికుల యూనియన్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి శేఖర్ కిషోర్ మాట్లాడుతూ, గత ప్రభుత్వం వాహన మిత్ర పథకాన్ని ప్రవేశపెట్టి ఆటోలపై కేసులు భనాయించి అంతకంత నిలువ దోపిడీ చేశారని విమర్శించారు. ప్రస్తుత టీడీపీ ప్రభుత్వమైన ఆటో కార్మికులపై కనికరించి 50% సబ్సిడీపై ఆటోలు సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. డీజిల్ ధరలు నాటినాటికి పెరిగిపోతుండటంతో భారం భరించలేకపోతున్నామని, డీజిల్ కొనుగోలు సైతం 50% సబ్సిడీ ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. అనంతరం ఉదయగిరి ఎస్ఐ ఇంద్రసేనారెడ్డిని కలిసి కార్మికుల స్థానిక సమస్యలపై వినతి పత్రం అందజేసి పరిష్కరించాలని కోరారు. సానుకూలంగా స్పందించిన ఎస్ఐ త్వరలోనే మండలంలో అన్ని ఆటో కార్మికుల యజమానులతో సమావేశం నిర్వహిస్తామని చెప్పడం సంతోషదాయకమని యూనియన్ నాయకులు తెలిపారు. ఈ రోజున ఉదయగిరి పట్టణంలో మరి చుట్టుపక్క పంచాయతీల పరిధిలో ఆటో డ్రైవర్లు పడుతున్న ఇబ్బందులపై కొంత వాళ్ళ సమస్యల పరిష్కారం కొరకై, వాళ్ళ అవగాహన కొరకై మేము ఈరోజు ఉదయగిరి పట్టణ ఎస్ఐ గారిని, ఇంద్రసేనారెడ్డి గారిని కలవడం జరిగింది. సారు మాకు సానుకూలంగా స్పందించారు, మా అర్జీ తీసుకున్నారు. త్వరలో ఈ 200 చిల్లర మంది ఆటోలకు అందరికీ సంబంధించి మీటింగు పెట్టడానికి ఆయన సహాయశక్తులా కృషి చేస్తామన్నారు. కాబట్టి ఈ ఆటో యూనియన్కి ఒక సీరియల్ సిస్టమ్ రావాలి. ఎక్కడ ఒక ప్రతి దగ్గర కూడా, ప్రతి పట్టణంలో కూడా సీరియల్ సిస్టమ్ అనేది ఆటోలకు ఉంటుంది. ఆ సీరియల్ సిస్టమ్ అనేది వల్ల ఉపయోగం ఏంటంటే, ప్రజా రవాణా వ్యవస్థలో సీరియల్ సిస్టమ్ ఉండడం వల్ల ప్రజలకు కూడా కొంత తక్కువ కూడా ఆటో దొరికే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ సీరియల్ సిస్టమ్ని మెయింటైన్ చేయాలి. అలాగే ఈ ఆటో కార్మికులు కూడా ప్రభుత్వం ముందుకొచ్చి కొంత రాయితీలతోటే వీళ్ళకి సొంత బళ్ళు కొనిచ్చి వాళ్ళని యజమానులుగా చేసే బాధ్యత కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. అలాగే పర్యావరణం పరిరక్షణలో భాగంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఎలక్ట్రిసిటీ ఇవి ఆటోలు కూడా వచ్చినాయి. సెక్షనల్ ఆఫీస్ ద్వారా అవి కూడా సబ్సిడీలో ఇస్తున్నారు. ఆ వాటిని కూడా గవర్నమెంట్ ఎంకరేజ్ చేయాలి. రేపు జరగబోయే మీటింగ్కి నెల్లూరు జిల్లా నుంచి ఆర్టీఓ ఆఫీసర్ సంబంధించి అధికారిని కానివ్వండి, అలాగే సెట్నల్ ఆఫీస్ నుంచి కూడా పిలిపించి ఉదయగిరి ఎమ్మెల్యే గారి కాకర్ల సురేష్ గారి దగ్గరికి కూడా తీసుకెళ్ళి వారిని కూడా పిలిపించి ఈ 240 మంది ఇంచుమించుగా ఉన్న ఆటోల అందరి భవిష్యత్తు కోసం కార్యాచరణ రూపొందిస్తాం. ఆ మీటింగ్లో చర్చించి వీళ్ళందరి భవిష్యత్తు కోసం కూడా, భవిష్యత్తు కార్యాచరణ కోసం కూడా ఉద్యమిస్తామని మా ప్రధాన డిమాండు. ఫస్ట్ ఈ ఆటో వాళ్ళకి ఒక స్టాండ్ కావాలి, అలాగే సీరియల్ సిస్టమ్ కావాలి, అలాగే వీళ్ళు పడుతున్న ఈ ఫైన్లు కానివ్వండి, తర్వాత ఆర్టీఓ ఆఫీస్ నుంచి కొంత ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో కూడా వాటన్నిటి కూడా స్ట్రీమ్లైన్ చేసుకునే పద్ధతిలోనే మేము ముందుకెళ్తా ఉన్నాము. ముఖ్యంగా వీళ్ళందరినీ యజమానులు చేయాలి, ఎందుకంటే ఎవరి దగ్గర డబ్బులు ఉంటే ఆటోలు 2-3 కొనుక్కొని రోజుకు 300 కోట్ల బాడీకి ఇచ్చి తిప్పుతూ ఉన్నారు. వీళ్ళు రోజు తోలింది మొత్తం కూడా వాళ్ళ బాడుగు బండి బాడుగు గడ్డానికే సరిపోతుంది. అలా కాకుండా వీళ్ళందరినీ యజమానులు చేయాలనేది, వాహనదారులు చేయాలనేది మా ప్రధాన డిమాండు. వీళ్ళకి వేసే ఫైన్లు కూడా నామినల్గా ఏదన్నా ఉండాలి, తప్పిస్తే వాళ్ళ ఆర్థిక పరిస్థితులను ఇబ్బంది పెట్టే విధంగా ఉండకూడదని కూడా మా ప్రధాన డిమాండు. కాబట్టి వీళ్ళందరి డిమాండ్లు
కూడా ఉద్యమించడానికి రేపు మీటింగ్ ని ఒక వేదికగా ఉపయోగించుకుంటామని కూడా తెలియజేస్తా ఉన్నాం.